शिवेति, शिवेति, शिवेति वा, भव भवेति, भवेति, भवेति वा, हरा हरेति 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 भज मन शिवमेव निरम नमस्ते नमस्ते महादेव सिंह नमस्ते नमस्ते दयापूर्ण सिंधो नमस्ते नमस्ते प्रपन्नात्मबंधो नमस्ते 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 महेशा चिन्मय ज्योतिर्मय चिन्मयज्योतिर्मयलिङ्गम् चिन्मय ज्योतिर्मय ज्योतिर्मयलिङ्गम् चिन्तयामि विश्वेश्वर विश्वेश्वरलिङ्गं चिन्तयामि विश्वेश्वर विश्वेश्वरलिङ्गं चिन्मय ज्योतिर्मय ज्योतिर्मयलिङ्गं చింతయామి ఒక్కసారి కూడా అసలైన సుఖమేమిటో గ్రహించడు దానికోసం ప్రయత్నించడు ఇలాంటి ఎన్ని జన్మలో జరుగుతుంటాయి అలాంటి వాడికి అసుకృతముల ఫలంగా ఎప్పుడో కలుగుతుంది నాపై దృష్టి ఆ దృష్టి భక్తి జ్ఞానములుగా ఎలా పరిణమిస్తుందో ఇక్కడ వేదాంత విషయం చాలా చక్కగా చెప్తూ దేహ విచారణ ఎలా చేయాలో చెప్తాడండి ఇక్కడ దేహ విచార అంటే పంచకోశములు పంచకోశములే దేహం ఈ పంచకోశాల్లో ఎక్కడ ఉంది వెతుకు ఆత్మ వల్ల పంచకోశాలు ప్రకాశిస్తున్నాయి కానీ పంచకోశములు ఆత్మకం ఆత్మ నేననే భావానికి ఆధారమైన చైతన్యం నేననే భావానికి ఆధారమైన చైతన్యం ఆత్మ అయినప్పుడు నేననుకుంటున్న దేహం ఆత్మ అవుతుందా కానీ నువ్వు అనుకుంటున్నావు కదా అనుకోవడం వల్ల కదంత వచ్చింది పరిశీలించి ఒక్కొక్కటి కూడా అప్పుడు నువ్వే ఇది నేను కాదు ఇది నేను కాదంటూ అన్నిటి పరిహరించగలి దేన్ని పరిహరించలేవో అపరిహార్యమైనటువంటి బ్రహ్మ వస్తువే ఆత్మవు తెలుస్తావు అది క్రమంగా అద్వైత సిద్ధికి హేతు అవుతుంది సుమా అదొక్కటి ముక్తికి హేతువు అంటూ అత్యద్భుతమైన గీతని కొద్ది శ్లోకాల్లో తెలియజేశాడు పరమేశ్వరుడు ఆ సారాన్ని మనం ఇప్పుడు గ్రహించం అలా చెప్పి ఎప్పుడైతే అనుగ్రహించాడో ఉద్దాలక మహర్షి ఆయన చేసిన బోధ వల్ల సాక్షాత్ శివుడే గురువై ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల నైష్కర్మ్య సాధ్య మహిప్రరూఢం క్రమంగా నైష్కర్మ్య సిద్ధిని పొందాడు నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మలంపటాలు లేని స్థితి సన్యాసి నైష్కర్మ్య యోగంలోనూ ఉంటాడు మిగిలిన వారు స్వతహాగా ఆత్మవిచారణ చేస్తున్నప్పటికీ విద్యుక్తమైన కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఆ కర్మ ఫలాపేక్ష లేకుండా అహంకారం లేకుండా ఉన్నప్పుడు అది నైష్కర్మ్యానికి హేతు అవుతుంది అలాంటి నైష్కర్మ్యమాసాధ్యమీ ప్రరూఢం క్రమంగా గాఢమైన నైష్కర్మ్యాన్ని పొందాడు ఇక్కడ అంటే ఏమాత్రం కర్మలంపటము లేనిటువంటి స్థితిని పొంది దృశ్యం జగత్ పశ్యతి మై యథోధ్యం పరమేశ్వరుని ఎందు భాసిస్తోంది కానీ దీనికి యథార్థమైన ఉనికి లేదు దీని ఉనికి పరమేశ్వరుని అధిష్టానముగా తీసుకుంది ఎందుకంటే పామనే భ్రాంతి తాడుని అధిష్టానముగా తీసుకుని ఎలా ఉందో భ్రాంతి రూపమైన జగత్తు పరమేశ్వరుని అధిష్టానంగా తీసుకున్నది సత్యమేది ఈశ్వరుడే తథేతి మాదరాన్ మాదరాన్మునిర్యో దేవి తదా ముదాశ్రమం అప్పటి నుంచి పర పరిపూర్ణ ఆనందమూర్తి అయి కూడా సంచరించాడు అంటే జ్ఞానం ఫలం ఆనందం కైవల్యం దాన్ని పొందాడు అంటూ రమ్యమైనటువంటి కథని వివరించి చెప్పారు ఇప్పటివరకు ఈ భవ్య క్షేత్రం గురించి చెప్తూ అటువంటి ఆ క్షేత్రం ఏమిటి క్షేత్రం ఘుసృడేశ్వర క్షేత్రం ఆ ఘుసృడేశ్వర క్షేత్రం ఆ కుంకుమ వన్య చాయగలి శివునికి నమస్కారం చేసుకుంటూ మరొక క్షేత్రాన్ని గురించి చెప్తున్నాడు ఇది వనఖండము అని చెప్పబడుతున్న క్షేత్రం ఇది అక్కడ నేను అనే పేరుతో ఉంటాను ఈ వైద్యనాథ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈ భవ్యమైన క్షేత్రంలో ఒకప్పుడు అశ్విని దేవతలు తపస్సును ఆచరించారు వారి యొక్క తపస్సుకు నేను సంతోషించి వారికి అనుగ్రహించి వారికి వైద్య విద్యను నేను అనుగ్రహించాను అశ్విని దేవతలు దేవవైద్యులు వాళ్ళ ద్వారానే వైద్యం వచ్చింది భవరోగహరం నామ్నా తీర్థం తత్రాస్తి శైలజే అక్కడ భవరోగహర తీర్థం ఒక తీర్థం ఉందిట ఆ వనఖండం అనేటువంటి ప్రాంతంలో ఇది బీహార్లోదా మహారాష్ట్రలోదా ఇలాంటి ప్రశ్నలు అగవండి ఏదో ఒకటి వైద్యేశ్వర క్షేత్రం ఆ మాటకు వస్తే ఇలాంటి తీర్థం ఇలాంటి లింగం మనకి చిదంబరం దగ్గర వైదీశ్వరం అనే చోటు ఉంది ఇప్పటికీ ఆ కొలంలో స్నానం చేసి వైదీశ్వర ఆరాధన చేసిన వాళ్ళకి రోగములు పోతున్నాయి కనుక వైద్యేశ్వరుడు ఎన్నో పేర్లు ఎన్నో చోట్ల ఉండొచ్చు మనం ఏది చెప్పుకున్నా ఆ వనఖండమునందు వైద్యేశ్వరుడు భవరోగార తీర్థం ఆ భవరోగార తీర్థం గొప్పతనం ఏమిటి అంటే అక్కడ ఆయుర్వేద పురాదతో మయా అశ్యుభ్యాంశు పూజిత వాళ్ళ చేత చక్కగా పూజింపబడి అశ్విని దేవతలకు నేను ఆయుర్వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాను ఒక్కడి మాత్రం ఒక్క మాట తెలుసుకోవాలి ఏది మంద ఏది ఏమిటా అని రీసెర్చ్లు పరిశోధనలు కాకుండా సర్వౌషధ జ్ఞానం ఇవ్వగలిగిన దివ్య జ్ఞానం భారతదేశానికి అనాదిగా ఉంది దనిపారు ఆయుర్వేదం కానీ కలి ప్రభావం చేత దాని గురించి తెలుసుకోవడం కానీ అధ్యయనం చేయడానికి కానీ అందుకోవడానికి కానీ సిద్ధం లేని ఒకనొక కృతక యుగం ఏర్పడిందండి ఇక్కడ ఔషధం వైద్యం కూడా వ్యాపారమైపోయి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఒక భయంకరమైన స్థితిలో కలిలో మనం ఉన్నాం చెప్పిన అర్థం కాదు ఆఖరికి ఎంత భారతదేశం సనాతన ధర్మం సంస్కృతి మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి వైద్య విద్యల మీద గౌరవం లేదండి వాళ్ళకి అది వాటిని ఎందు వెంటనే రారు అదే కానీ ప్యాక్ చేసి ఇంగ్లీష్ పేరు పెట్టి ట్యాబ్లెట్ పెడితే పడివును పట్టుకుంటారు కానీ ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్లు బాధలు అనుభవిస్తూనే ఉన్నారు ఇవి నేను చెప్పడానికి సాహసిస్తున్నాను అనుకోవద్దు అనేక అనుభవాలు కనబడుతూ ఉంటే చెప్తూ ఉన్నాను ఇక్కడ అంతేకాదు మొట్టమొదట శస్త్రచికిత్స అంటూ భూమి ఎందు చేసిన వాడు సుశ్రుతుడు చాలామందికి తెలిసి ఉంటుంది ఈ మధ్య కాలంలో న్యూయార్క్ ప్రాంతంలో ఒక పెద్ద సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు ఆనాడు సుశ్రుతులు ఎన్ని పరికరాలు నూట యాభై రెండు వందల పరికరాలు చెప్పాడు శస్త్రచికిత్సకి అవి తప్ప మరొక కొత్త పరికరం ఇంతవరకు కనిపెట్టలేదండి ఇప్పటికీ అది వాడుతున్నారు అలాంటి ఆయుర్వేద ప్రకారంగా ఇప్పుడు శస్త్రచికిత్సకి ఆయుర్వేద వైద్యులు కూడా వెళ్ళవచ్చు అని ప్రభుత్వం తరపున అనుమతి రాగానే అధునాతన వైద్యులు నిరసనలు వ్యక్తం చేస్తూ తిరుగుతున్నారండి అంటే ఈ దేశ జాతీయ వైద్యం మీద కూడా ద్వేషం కలిగినటువంటి వాళ్ళు తయారయ్యారు అంటే ఎంత విజాతీయ భావాలు పెరిగిపోయి జాతీయత ద్వేషం పెరిగిపోయింది భారతీయత మీద ద్వేషం పెరిగిందో చూడండి అంటే ఆరోగ్యంగా జీవించడానికి కావలసినటువంటి ఒక సుస్థిరమైన జ్ఞానాన్ని ఇచ్చినది వైద్యం అందుకే మన దేశంలో వైద్యశాస్త్రం ఈశ్వర ప్రసాదం అని చెప్పారు అలా మతం రంగు కలుపుతారండి అంటే ఆ వైద్యశాస్త్రవేత్తలు కూడా ఈశ్వరుని నమస్కరించుకున్నారు ఇది మర్చిపోవద్దు ఇక్కడ చరకుడు సుశ్రుతులు మొదలైనవారు ఎన్ని ఔషధ విజ్ఞానాలు చెప్పారు అంత మంత్ర విజ్ఞానాలు కూడా చెప్పారు వాళ్ళు భగవద్భక్తులే ఇక్కడ ఆయుర్వేద పురాదత్తో మయాశుభ్యాం సుపూజిత స్నాత్వా తస్మిన్ మహాతీర్థే వాళ్ళ తీర్థములు స్నానం చేసి నా ద్వారా అవి వరం పొందారు కనుక నేటికి కూడా ఎవరైనా అక్కడ స్నానం చేసినట్లయితే వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కూడా లభిస్తుంది అంటే పరమేశ్వరుడు మన కోసం ఒక్కొక్క క్షేత్రం ద్వారా ఒక ప్రధాన ప్రయోజనం మనకిస్తూ అన్ని ప్రయోజనాలు ఇస్తున్నాడు ఇవాళ మన వైద్యనాథుని తరచుకున్నాం శ్రీ శ్రీవైద్యనాథాయ నమశివాయ ఇది మహామంత్రంగా మనం చేసుకోవచ్చు వైద్యనాథాయ నమశివాయ అంటూ స్నాత్వా తస్మిన్ మహాతీర్థే పూతౌ దేవభిషగ్వరవు ఆ దేవతా వైద్యులు అత్యంత పవిత్రులై అంతేకాదు వారికి అగ్నిహోత్రాల్లో స్వాహాకారంత వరకు ఆహుతులు ఉండేవి కాబట్టి అశ్విని దేవతలకి అది పుచ్చుకునే స్థానం అర్హత వాళ్ళకు ఉండేది కాదు కానీ పరమేశ్వరుడు వాళ్ళను అనుగ్రహించి అప్పటినుంచి చాపి భవతాం సోమపీథినవు ఆ సోమయాగమునందు ఆహుతులు తీసుకోవడానికి దేవపంక్తిలో పంక్తిలో కూర్చేటట్టుగా వరాన్ని కూడా అనుగ్రహించాడు అంటే పరమేశ్వరుని ఆరాధించడం వల్ల వాళ్ళు గొప్ప వైద్యులు కా కావడమే కాకుండా ఇతర దేవతతో సమాన స్థానాన్ని పొందారు సమానా ఉత్తమ శ్లోకోస్తు అన్నట్లుగా తన వారి నడుమ సమానంగా గౌరవింపబడినప్పుడే గౌరవం కదా కానీ ఈశ్వరుని ఆరాధించిన వారికి అటువంటి గౌరవం కూడా లభిస్తుంది అని తెలుస్తున్నది అప్పుడు అశ్విని దేవతలు శివుని ఉద్దేశించి చేస్తున్న స్తోత్రం అండి ఈ స్తోత్రం నిజానికి ఆరోగ్యప్రదాయకమైన స్తోత్రంగా శ్రవణం ధన్యులు ధన్యులమోదం భిషగ్వరం దేవవరం మహేషం గంగాధరం సోమహుతాశనేత్రం సుపద్మిత్రాంతరవర్తి సుహిరణ్య బాహుం చాలా విశేషమైన శ్లోకం భిషక్ అంటే వైద్యుల్లో గొప్పవాడు ప్రథమో దైవ్యో భిషక్ ఉపనిషత్తు మరొక చోట భిషక్ తమం త్వాం భిషజాం శృణోమి అన్నది ఇక్కడ అంటే వైద్యుల్లో గొప్పవాడైన పరమేశ్వరా నేను ఆశ్రయిస్తున్నాను అంతేకాదు భేషజం భిషక్ రెండు భేషజం అంటే ఔషధం భిషక్ అంటే వైద్యుడు రెండు నువ్వే స్వామి అన్నారు ఇక్కడ అందుకే వైద్యుల్లో గొప్పవాడు దేవతల్లో గొప్పవాడు రెండు దైవ్యాహ భిషక్ కదా అందుకే భిషగ్వరం దైవవరం మహేషం గంగాధరం సోమహుతాసనేత్రం చంద్ర సూర్య అగ్నినేత్రుడు ఎందుకంటే ఔషధుల్లో ఈ మూడు లక్షణాలు ఉంటాయండి సూర్య చంద్ర అగ్ని లక్షణములు ఉన్నవే ఔషధములు కాగలవు చలువుదనాన్ని కలిగించే చంద్ర లక్షణం వేడిమిని కలిగించేది లక్షణం అది రెండు రూపాలు అవుతుంది సూర్య అగ్ని రూపములతో అగ్నిశోమాత్మకముగా ఆ మూడు ఆయన కళ్ళు కనుక దానికి తగ్గ పదములు వాడేడు చూడండి ఇక్కడ సుపద్మమిత్రాంతర వర్తినం త్వం పద్మమిత్రుడు అంటే ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యమండలాంతరంగా ఉన్న శివునికి నమస్కారము అంటే సూర్యుడు నమస్కరిస్తే ఆరోగ్యాలు వస్తాయి కదా ఆ సూర్యుడి మధ్యలో ఆయన ఉన్నాడు అది చెప్పడం కనుక ఆరోగ్యానికి కావలసినవన్నీ శ్లోకాలు ఉన్నాయండి పైగా భజామ శంభుం బాహుం ఆ సూర్యమండల మధ్యంలో హిరణ్య హిరణ్యవర్ణి హిరణ్య రూపాయ హిరణ్యపతయే అంబికాపతయే పశుపతయే ఉమాపతయే నమో నమ అన్నట్లుగా ఆ సూర్యమండల మధ్యంలో హిరణ్యబాహుతో ఉన్నాడు నమో హిరణ్యభాఘే సేనాన్యే దిశాంచపతయే నమో రుద్రం మనకు చెప్తుంది ఇక్కడ దశశతవదనే క్షణోరుదై దశశతనయన సంస్థుత్రి దశశత రుద్రగణాభిపూజ్యలింగం కిరణాక్షి మానత చాలా రమ్యమైనవి అనంత వదనములు కలిగిన వారి చేత వాడు అంటే సహస్రవదనుడైనటువంటి నారాయణ చేత లేదా సహస్ర ఫణములు కలిగిన ఆదిశేషు చేత పూజింపబడివాడు విస్తారమైనటువంటి లెక్క కందని పాదములతో హస్తములతో జగత్తంతా వ్యాపించినవాడు లెక్క కందని కిరణములతో జగత్తును అనుగ్రహించువాడు అయినటువంటి శివునికి నమస్కారము ఈ రెండు శ్లోకములు చేసిన దశ్విని దేవతలు చేసిన స్తోత్రం ఇక్కడ అందుకే శివరహస్యంలో ఏ ఏ దేవతలు ఏ ఏ స్తోత్రం చేస్తారో ఆ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ స్తోత్రం చదివినప్పుడు తద్ దేవతా అనుగ్రహం మనకు లభిస్తుంది ఆ దేవత ఏ ప్రయోజనం పొందిందో ఆ ప్రయోజనం పొందుతాం అలాంటి దివ్యలింగం అక్కడ ఉన్నది చిత్రం ఏంటంటే అక్కడ ఒక భిల్లుడు భిల్లుడంటే బోయవాడ స్వామిని ఆరాధించాడండి ఇక్కడ ఇది బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ భిల్లులు ఆ స్వామిని ఎలా కూర్చుకున్నారో ఇక్కడ చెప్తున్నాడండి ఒక్క భిల్లుడే కాదు అనేక మంది అందులో భిల్ల నాయకుడు ఆయనకి శివుడు అంటే చాలా ప్రీతిట అయితే అతని పద్ధతిలో అతను దొరికినటువంటి మాంసాదులన్నీ శివుడికి ఇచ్చి చక్కగానే పూజ చేసుకున్నాడు ఆయనకేం పోయి అలాగే అనుగ్రహించాడు ఆ బిల్లుడు ఎంత గొప్పవాడు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి మహర్షులకు అర్థమయ్యేటట్టు చూపించేటొకసారి ఆ బిల్లుల్ని మహర్షులు కూడా గౌరవించారు ఆ బిల్లులు కూడా భగవద్ ఆరాధన చేసి క్రమంగా వారు కూడా ఉత్తమ గతిని చేరుకున్నారు అతను కూడా గణ గణాల్లో ప్రధానమైనటువంటి అధిపతిగా చేరుకున్నాడు బిల్లుడు అంటే పరమేశ్వరుడు భక్తులు ఏ వర్ణం వారైనా ఎవరైనా సరే భక్తి అని ఒక ధాతు ఉంటే పరమేశ్వరుని వారి పద్ధతిలో వారు ఆరాధించి తరించగలరు అనేది చెప్తున్నటువంటి ఋషుల పురాణ వాంగ్మయానికి మనం నమస్కారం చేసుకుందాం సనాతన ధర్మం హిందూ ధర్మం హిందూ ధర్మంలో దేవతలు అందరి వారు హిందూ ధర్మం అందరిది శ్రద్ధ ఒక్కటే ప్రధానమైన లక్షణం లింగం మంగళదం మనోజ్ఞమలం శ్రీవైద్యనాథా వైద్యనాథుడు అనే పేరు దివ్యలింగము అది దృష్ట్వా సంపూజ్య బిళవై సకృదర ఆ వైద్యనాథుడిని చూసి ఒక్కసారి దర్శించి బిల్వార్చన చేసినప్పటికి కూడా అతడు ప్రాప్ను ముక్తికాంతం త్యక్ జనిమృతిగదాదుర్విహీనో హీనోపి సదవశ్యం భవశతజనితం పుణ్యం లభేత అతడు సర్వరోగాలు పోగొట్టుకుంటాడు సర్వరోగాలకి మూలమైనటువంటి భవరోగం పోగొట్టుకుంటాడు భవరోగానికి మూలమైన అవిద్యారోగం పోగొట్టుకుని ముక్తిని పొందుతాడు ఎవరైనా సరే మానవుల లెక్కల్లో వీడు కడవాడు అనిపించుకున్నవాడు కూడా శివారాధన వల్ల తరించుతాడు సుమా అంటూ దివ్యమైన వైద్యనాథని యొక్క వైభవాన్ని తెలియజేశారు అశ్విని దేవతలను అనుగ్రహించినటువంటి సర్వరోగ సంహారకుడైన వైద్యనాథుని మనసార ప్రార్థన చేసుకుందాం ప్రపంచం అతలాపుతలమవుతున్నటువంటి అంతు పట్టిన రోగాన్ని అతి సులభంగా తొలగించగలిగేటువంటి వైద్యనాథని కృపకు మనం నమస్కారం చేసుకుందాం అందుకే ఇదివరకు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నోరు విప్పి చెప్పక తప్పలేదు ఆయుర్వేదం చాలా గొప్పది అని అంగీకరించక తప్పలేదు మనం అంగీకరించవలసి ఉంది ఇంకా సరే త్రయంబకోనామ నామగిరిరస్తి ఇంకో అద్భుతమైన మరో క్షేత్రం చెప్తున్నారు త్రయంబక క్షేత్రం అసలు పర్వతం పేరే త్రయంబకం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఇది కనిపిస్తుంది పర్వతం పేరే త్రయంబకం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే నేను కొన్ని పర్వతాల గురించి మీకు చెప్పాను కదా అవి నా నివాసాలు ఇది నా స్వరూపం అన్నాడు ఇక్కడ నేను తిరిగిన చోట్ల ఏమిటంటే మందరచాపి కైలాసాత్ కనకాచలాత్ అంటే మందర పర్వతము కైలాస పర్వతము కనక పర్వతము అంటే మేరు పర్వతం తే నివాసామహేశ త్రయంబక గిరిస్వయం త్రయంబకం పూర్తిగా ఆ గిరి నా స్వరూపమే అందుకే త్రయంబక గిరిస్త్వహం స్వాహం అని కూడా తెలియజేశాడు స్వామి త్రయంబకేశ్వరం నామ్నా తల్లింగం పరమాద్భుతం త్రయంబకేశ్వరన్నామ్న తల్లింగం పరమాద్భుతం తల్లింగం దృష్టం సార్ తేన దృష్టా త్రిలోకిక ఆ లింగాన్నొక్కడు చూస్తే ముల్లోకాల్ని దర్శించినట్టే ముల్లోకాలు ఈశ్వర స్వరూపం కదా ముల్లోకాలు ఏకకాలంలో ఏక స్థలంలో మనం దర్శించగలమా కానీ త్రయంబకేశ్వర దర్శనం అంత గొప్పది తైలోకే యాని లింగాని తాని సర్వాణి శంకరి త్ర్యంబకం అనే మాట చాలా విశేషమండి మూడు నేత్రములు కలవాడునొకటి అంబాని శబ్దానికి అంతర్భగి వ్యాపక అంబ అంతర్భగి వ్యాపక ఏవి అంతర్బహిస్సు అంటే ముల్లోకముల యొక్క అంతర్బహిస్సుల్లో వ్యాపించిన వాడు గనక త్రయంబక అని చెప్పారు ఇక్కడ మూడు లోకముల ఎందు లోపలా వెలుపలా కూడా వ్యాపించినటువంటి పరమాత్మ ఆయన త్రయంబకుడు అదేవిధంగా త్రయంబక శబ్దానికి అర్థం వేదంలో చెప్తున్నారు బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన పరమాత్మ ఇక్కడ త్రిమూర్తులు ఒకడే అని చెప్పి శివుని ఆరాధించాలి త్రిమూర్తులు ఒకడే అని విష్ణువుని ఆరాధిస్తే వాడు ఆరాధన పూర్ణమవుతుంది ఎరుక కలిగి ఉండాలి అందుకే అద్భుతమైన మాట చెప్తున్నారు ఇక్కడ తత్ర సంతి మహాశైవాహ నేటికి కూడా ఆయన చెప్తున్న మాటలు కొన్ని శ్లో పాదములే వరుసగా ఉన్నాయండి ఆ దివ్యమైన త్రయంబకేశ్వరుడి పరిసరాల్లో అనేక మంది సిద్ధ పురుషులు నేటికి ఉన్నారు ఒక్కొక్క యందు అనేక మంది యోగులుంటారు మహాత్ములుంటారు వాళ్ళకి ఈ దేశంలో ఎప్పుడు కొదవలేదు అలాంటి వారు అందరందరూ అక్కడ సంచరిస్తూ ఉంటారు ఆ స్వామిని దర్శించి అర్చించితే అశ్వమేధ శతాత్పుణ్యం భవిష్యత్ అ సంశయ వేలకొలది అశ్వమేధములు చేసిన దానికంటే గొప్ప ఫలం లభిస్తుంది ఒకప్పుడు గౌతమ్ మహర్షి అహల్యా సహితుడై கஷேத்தாத்தே உண்டாக எண்ணி திரேட் செட் கோகா முகம் அனை க்ஷேற்றம் கேதாரம் ஓங்கம் அது விதங்க அமரகண்டேத்தம் அமரகண்டேத்தம் அன்னப்பு ஓங்கார கஷேத்தம் குருட்சேத்தம் பிரபாச புஷ்கம் விரஜம் தா காலஞ்சரம் பதறீம் கயா பிரயாக்கம் ஹரிவாரம் பிண்டாரகம் கங்காசாரம் இல்லை அனைக க்ஷேற்றம் திருகு வாரணசி வாரணசிமாப்ப తత్ర అక్కడికి చేరుకుని ఒక మనశ్శాంతిని అనుభవించేట నష్ట కిల్బిష ఇన్ని తిరిగి కాశీకెళ్ళగానే అతడు అహల్య విషయంలో ఇంద్రుడికిచ్చిన శాపము మొదలైనవి కానీ అలాగే అహల్య కలిగినటువంటి దోషము కానీ ఇవన్నీ తొలగించడానికే ఆ మహానుభావుడు అక్కడికి చేరుకుంటే అక్కడ పవిత్రుడైపోయాడు ఒక గొప్ప ఆనందం కలిగిన దానికి నష్ట కిల్బిష సర్వపాపమును తొలగిపోయి శ్రీ విశ్వనాథం తుష్టావ స్నాత్వాచ మణికర్ణిక మణికర్ణికలో స్నానం చేసి విశ్వనాథుని దర్శించి బిల్వపత్రములతో అర్చించి రత్నేశ వీరేశిలోచనేష కేదార సంఘేష సుమధ్యమేష ఈ శ్లోకములు వింటూ ఉంటే కాశీలో ఉన్న శివలింగముల పేర్లు అండి ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపి స్థుతిస్తున్నాడు రత్నేశ త్రిలోచనేశ్వరుని ఓంకార క్షేత్రంలో ఉంది రత్నేశ్వరుడు వీరేశ్వరుడు కేదార సంఘేశ కేదార్ఘాట్లో ఉన్న కేదారేశ్వరుడు సుమధ్యమేష శ్రీ కృత్తివాసేశ్వర సూలటంక శ్రీ వృద్ధకాళేశ్వర మంగళేశాండీశ్వర తిలభాండేశ్వరుడు భాండీశ్వర ఈశానక భారభూత భారభూతీేశ్వరుడు కపర్ది శంభో హరినారదేశ నారదేశ్వరుడు కపర్దిశ్వరుడు క్షేమేశ్వర ఈశాన సుమంగళేశ కేదార్ఘట్టాన్ని పక్కనే క్షేమేశ్వరుడు ఉంటాడు వ్యాసేశ దక్షేశ్వర దైవికేశ సర్వేశ విశ్వేశ్వర పాగిదీనం ఇన్నీ చెప్పి ఈ సర్వైశ్వరుల రూపంలో ఉన్న విశ్వేశ్వర పాగిదీనం మా గౌతమం దుఃఖసతాభివిష్టం నన్ను కాపాడవయ్యా అనగానే విశ్వేశ్వరుడు అతను అనుగ్రహిస్తూ ఒక ఆజ్ఞ వేసేట త్రయంబకంగా చెసువ్రత నా పర్వతమైన త్రయంబకానికి చేరుకో అని చెప్పగానే ఆ త్రయంబక క్షేత్రానికి వచ్చి అక్కడ పరమేశ్వరుని ఆరాధన చేశాడు అంటే ఈయన వల్ల ప్రతిష్ఠితుడై స్వయంభూగా కాకుండా అక్కడ స్వామి ఉన్నాడు ఈయన వెళ్ళి ఆరాధన చేశాడు ఆరాధన చేసి స్తోత్రం చేస్తే నీకేం కావాలని అడిగాడు అడిగితే నీ దివ్యమైన శిరస్థితమైన జలంతో మమ్మల్ని పవిత్రం చేయవయ్యా అని అడిగితే స్వామి నిస్సృట మా జటామూలాన్ నా జటాజోటం నుంచి గంగాధార వెలికి ఉబికి వచ్చింది అన్నాడు నా జటాధార అంటే తన స్వరూపం కదా ఇక్కడ తన స్వరూపం ఏంటి పర్వతమే తన స్వరూపం మర్చిపోవద్దు త్రయంబకమే ఆ మొత్తం పర్వతం కలిపి త్రయంబకేశ్వరుడు ఆ పైర్ భాగం నుంచి గుభిల్లుమని దూకి ఆవిర్భవించి తన తంత తన వ్యక్తమై గంగా అనేది వచ్చింది ఆ వచ్చినటువంటి ఆ గంగా సపపా పృష్ఠే హీ పృష్ఠే తరంగావలిబాసు వస్తు భూమి మీద అనేక తరంగాలతో దుమికింది దానిలో ఇద్దరు స్నానం చేసి అక్కడున్న దివ్యలింగానికి అభిషేకం చేశారు త్రయంబకో మహాలింగ జటా జూట తరంగిత ఆ దివ్యమైనటువంటి నదికి ఒక గొప్ప పేరున్నదయ్యా వృద్ధగంగా వృద్ధగంగా అని పేరు అంటే గంగా నదే కదా ఇది ఆ గంగానది అప్పుడు భగీరథుడి తపస్సుకు ఒక పాయ వస్తే ఇప్పుడు గౌతముని తపస్సుకు మరొకటి వచ్చింది అటువంటి ఆ నదికి మరొక పేరు ఆ వృద్ధ గంగకి గోదావరి తదా సర్వే స్నాత్వా నహేశ్వరం గౌతమేన అది వచ్చిన ముహూర్తం ఏంటంటే సింహ సంస్థే బృహస్పతౌ బృహస్పతి అంటే గురువు సింహమనుందుండగా వ్యక్తమైంది కనుక అది గొప్ప కాలం గోదావరి స్నానానికి గోదావరి పుష్కరాదులు కూడా అప్పుడే వస్తాయి అందుకే గొప్ప కాలం అప్పుడు వ్యక్తమైంది అది అప్పుడు ఆనంద పరవశుడై ఆ త్రయ్యంబకేశరుని స్థుతిస్తున్నాడు రుద్ర నమక మంత్రములతో ఒక చమక భావంతో పూర్తి చేసే చిన్న స్తోత్రములు గుత్తండి ఇది కూడా దివ్యమైన ఒక మహామహిమాన్వితమైన నమక చమకాత్మక స్తోత్రం ఇది మనం మునుపు చెప్పుకున్న నమక చమకాలతో అనుసంధానం చేసుకోవచ్చు విడిగా కూడా చదువుకోవచ్చు అంత చదవలేమని అంటే నమ్మకం ఇది చదువుకోవచ్చు అంత చక్కగా ఉన్నది ఇది విశేషమేంటంటే త్రయంబక మంత్రంతో ప్రారంభమవుతుంది అంటే మృత్యుంజయ మహామంత్రాన్ని గర్భిధం చేశాడు వైదికమైన మృత్యుంజయ మంత్రానికి కొన్ని నియమాలు సంస్కారములు చెప్పారు ఇది మామూలుగా స్తోత్రాలు చదవగలిగే నియమం పాటిస్తూ చదువుకోవచ్చు అందరూ దివ్యమైన ఫలాన్ని పొందవచ్చు త్రయంబకం త్వాం సుభగం సుగంధిం పుష్టివర్ధనం యజామి సతతం దేవా మృత్యుభీతోహమీశ్వర మృత్యుభీతుణ్ణైన నేను అంటే అవిద్య చేత భయపడుతున్న నేను అది ఇక్కడ మామూలుగా అయితే అపమృత్యు అకార మృత్యువు నుంచి భయపడుతున్న నేను అనుకున్న తప్పు లేదు కానీ అసలు మృత్యువేంటి ప్రమాదం ప్రమాదంపై మృత్యుమహం బ్రవివి తన స్వరూపాన్ని తాను మరచిపెడతడమే మృత్యువు అని ఇక్కడ ఇంకోటి ఏమిటన్నది అలాంటి మృత్యువు చేత భయపడుతున్నాను నేను అవిద్య అంత తో తేలిగ్గా తొలగదు నీ కృప లేకపోతే అందుకే మృత్యు భీతోహమీశ్వర త్రయంబకం త్వాం నిన్ను నమస్కరిస్తున్నాను యజామి అంటే ఆరాధిస్తున్నాను నమస్కరిస్తున్నాను ఉపాసిస్తున్నాను జానిస్తున్నాను అన్నీ కలిపి యజామి